దశాబ్దాల కళ నెరవేరింది. హైదరాబాద్ మెట్రో పరుగులు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటల నుంచి ప్రయాణికుల సందడి మొదలైంది. మెట్రోలో ప్రయాణించిన తొలి వ్యక్తికి బహుమతి అందించారు మెట్రో అధికారులు. ఇక మెట్రోలో ప్రయాణించేందుకు భాగ్యనగర వాసులు ఉత్సాహం చూపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణ అందిస్తారు. ఎప్పుడెప్పుడు మెట్రో వస్తుందా అని చెప్పి భాగ్యనగర వాసులు ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో ఆ రోజు వచ్చేసింది, హైదరాబాద్ వాసుల కళ నెరవేరింది. సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది ప్రయాణం చేసే వాళ్ళ కంటే అసలు ఫస్ట్ రైడ్ ఎలా ఉంది అని చెప్పి ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు వారితో మాట్లాడి వారి ఫీలింగ్ ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఫస్ట్ డే మెట్రో రైలు ప్రయాణం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. హెల్త్ విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చాలా చక్కగా ఉంటుంది మెట్రో. చాలా సౌకర్యం, ప్రయాణం చేసినట్టు కూడా అనిపిస్తలేదు. చాలా హ్యాపీగా ఉంది. స్టాఫ్ కూడా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే మన హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి చాలా గొప్ప గర్వకారణం. ఇంకా అభివృద్ధి దశలో పోవాలని, ట్రైన్స్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా 3 ట్రైన్లు నడిచినప్పుడే మనకి ఇంకా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఛార్జెస్ ఎలా అనిపిస్తున్నాయి సార్ మీకు? రీజనబుల్ అనిపిస్తున్నాయి? ఛార్జీలు కొంచెం ఎక్కువనే అనిపిస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఛార్జీల విషయంలో మెయిన్గా ముఖ్యంగా బస్ పాస్, ట్రైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ చిల్లర ఇబ్బంది పడకుండా బస్ ట్రైన్ పాసెస్ ఇస్తే బాగుంటుందేమో అని మా సూచన. ఓకే, స్మార్ట్ కార్డ్ గురించి మీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను వేరే జర్నీకి వెళ్తున్నా, ఛార్జెస్ అనేది రీజనబుల్గా అనిపిస్తున్నాయి? అంటే ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా అనిపిస్తుంది. అంటే మధ్య తరగతి పీపుల్స్ కూడా ఇది అవైలబుల్ ఉంటుంది అని చెప్పి మీ ఫీలింగ్? తగ్గిస్తే అందరికి కూడా బాగుంటుంది. అందరికీ బాగుంటుంది. హైదరాబాద్కి మెట్రో రావడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా గ్రేట్ అండి. ఇప్పుడు మెట్రో అనేది హైదరాబాద్కి వచ్చింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా నిన్న ఆవిష్కరణ జరిగింది. అసలు మెట్రో హైదరాబాద్కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి పరిణామం ఇది. మరి దాదాపు 5 సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం ఈ మెట్రో ట్రైన్ కోసం, ఏగర్గా వెయిట్ చూస్తున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసింది, ఆ టైం వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. అందరూ చాలా మంది చూస్తున్నాం, మనం ప్రయాణికులు కూడా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, హాయిగా స్మూత్గా వెళ్ళొచ్చు. ఈ గుంతలు లేకుండా రోడ్ల మీద ఈ బస్సులో పడిపోయే దానికంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము, హ్యాపీగా ఉంది. పెద్దవాళ్ళకి ఇది చాలా బాగుంది అని చెప్పి చెప్తున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది, పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ బాగుంటుంది. ఆ రష్లో పడిపోయి ఆటోలో పడి ఒత్తుకుని పోయే దానికంటే ఇది చాలా బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. మీరు చెప్పండి అమ్మా, అసలు హైదరాబాద్కి మెట్రో రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అసలు జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అక్కడ వచ్చినాక ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఛార్జీలు కొంచెం కొంచెం లెస్ చేస్తే ఇంకా హ్యాపీగా రైడ్ చేయొచ్చు అంటారు. ఓకే, మీరు చెప్పండి సార్, అసలు మెట్రో ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఇది మేము ఫస్ట్ కస్టమర్ ఈవిడ, అందుకని ఆవిడకి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారు మెట్రో వాళ్ళు. MMTS మనం ఎక్కినప్పుడు, మెట్రో ఎక్కినప్పుడు ఇది గిఫ్ట్ ఇచ్చారు ఫస్ట్ ఇక్కడ ప్రకాశ్ నగర్లో. అండ్ ఇట్ ఇస్ అ గ్రేట్ ప్లెజర్ అండ్ great moment of happiness, and this is the gift they have given it. And this, if you turn it, the LED lights will be on. Okay. And this is the gift we got it. She is the first customer there in the Prakash Nagar. Thank you. Okay, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ కస్టమర్ అని చెప్పేసి ప్యాసింజర్కి ఒక గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేశారు. ఇది వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ప్రయాణించే వాళ్ళు చెప్తున్నారు. నిజంగా అసలు మెట్రో హైదరాబాద్కి రావడం అనేది ఎంతో సంతోషమైన, సంతోషించదగ్గ విషయం. అట్ ది సేమ్ టైం ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అండ్ ఈ మెట్రో అనేది హైదరాబాద్కి రావడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది, టైం సేవ్ అవుతుంది, ఇట్లా ట్రాఫిక్లో ఇబ్బంది పడే కంటే మెట్రో వల్ల చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎక్కువగా నార్మల్ పీపుల్ కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా రైడ్ అనేది చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా మరికొంతమంది కూడా వారితో మాట్లాడారు. హలో సార్, అసలు మెట్రో రైలు ప్రయాణం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇది లేట్ అయినప్పటికీ ఇప్పుడు స్టార్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. పోతే సెకండ్ ఫేజ్ అనేది కూడా వీళ్ళని తొందరగా స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అప్టు సంగారెడ్డి వరకు తొందరగా చేస్తే, ఇండస్ట్రీ అంత ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ దొరుకుతుంది కాబట్టి చాలా వీలైన తొందరగా గవర్నమెంట్ దీని మీద స్టెప్ తీసుకొని వీలైన తొందరగా అది చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్, కొంతమంది మధ్యతరగతి పీపుల్స్ వచ్చేసి ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటున్నారు, కొంచెం లెస్ చేస్తే బాగుండు అంటున్నారు. అసలు మీ ఫీలింగ్ ఏంటి? ప్రైస్ అంటే కొంచెం అంటే రీజనబుల్, మినిమం 10 రూపీస్ పెట్టారు, మాక్సిమంలో 60 రూపీస్ పెట్టారు. దాని మీద కొంచెం ఆలోచించడం మంచిది. గవర్నమెంట్ ఏంటంటే సెకండ్ ఫేజ్ స్టార్ట్ లేట్ అయింది అనేది, ఒకటి ఎల్టీ వాళ్ళు వాళ్ళకి నష్టం జరిగింది అనేది కొంచెం వినబడింది. దాని మీద గవర్నమెంట్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదివిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే, ఇప్పుడు స్మార్ట్ కార్డ్ గురించి మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే రోజు లైన్లో వెళ్ళి టికెట్ తీసుకోవడం కన్నా ఒకేసారి స్మార్ట్ కార్డ్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది మనకి అని చెప్పి మనం అంటున్నారు. అసలు మీ ఫీలింగ్ ఏంటి స్మార్ట్ కార్డ్ గురించి? స్మార్ట్ కార్డ్ కంటే ఆర్టీసీకి ట్రైన్కి కంబైన్డ్ కార్డ్ ఇస్తామన్నారు. అది ఇప్పటి నుంచో ఉంది కానీ ఇప్పుడు చాలా డిలే అవుతుంది.
వీలైన తొందరగా గవర్నమెంట్ దాని మీద స్టెప్ చేస్తే ప్యాసింజర్కి ఎవరికైనా డైరెక్ట్ ఈ లైన్లో ఇవ్వడానికి ఇబ్బంది తప్పుతుంది. ఒకటి ఆర్టీసీ వాళ్ళకు కూడా మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఒకటి దొరుకుతుంది. ఆర్టీసీ వాళ్ళు కూడా దీని మీద చేసి కాలనీ నుంచి వాళ్ళు కూడా లింకప్ బస్సెస్ ఇస్తే చాలా బాగుంటుంది. దీని మీద ఇప్పటికే చాలా వాళ్ళు మీటింగ్ పెట్టామంటారు కానీ దాని మీద ఏం స్టెప్ చేసిన కనబడలేదు. ఆటో వాళ్ళతో చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి కాలనీస్ నుంచి వెళ్ళి మెట్రోకు లింకప్ ఇచ్చేస్తే ఈ టికెట్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. సార్ అసలు మెట్రో ఎలా అనిపిస్తుంది, అసలు మెట్రోలో ట్రావెల్ చేయడం ఫస్ట్ డే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ప్రైస్ ఎలా అనిపిస్తున్నాయి? పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు దీనివల్ల కొంచెం మనకి ట్రాఫిక్ తగ్గుతుంది, కొంచెం పొల్యూషన్ తగ్గుతుంది అని ఇంతకంటే ఇది కాకుండా ఇంకేమనిపిస్తుంది? టైం సేవ్ అయిపోద్ది చాలా వరకు, టెన్షన్ లేకుండా ట్రాఫిక్ లేకుండా సింపుల్గా వెళ్ళిపోవచ్చు, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. మీరు చెప్పండి సార్, అసలు మెట్రో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, బట్ కానీ కొన్ని కాంప్లైంట్స్ ఉన్నాయన్నట్టు. అంటే హై క్లాస్ మీదనే ఫోకస్ చేసినట్టున్నది, అబో లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఫోకస్ చేస్తున్నారు రేట్స్ విషయంలో. ఇట్స్ గుడ్, ఫీలింగ్ గుడ్, వెరీ గుడ్ అండ్ కంపేర్ టు టైమ్, హెల్త్ ప్రాబ్లమ్స్ వెరీ గుడ్, బట్ జస్ట్ ఫోకస్ ఆన్ ప్రైసెస్. వన్స్ థింక్ ఇస్ ప్రైసెస్ అండ్ ఫెసిలిటీస్ ఆర్ సో గుడ్, బట్ లింకప్ ఆటోస్ అని రైల్ ఆర్టీసీ కానీ కొంచెం లింకప్ ఇస్తే ఇంకా బాగుంటుందని. కంపేర్ టు ఆర్టీసీ బాగా చాలా ప్రైసెస్ ఉన్నాయి కదా ఎంఎంటీఎస్ కంటే, సో ప్రైసెస్ కొంచెం ఇంక్రీస్ డిక్రీస్ ఉంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మెట్రో హైదరాబాద్కి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రయాణించే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం ప్రైజెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నాయి, మధ్య తరగతి ప్రజలకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హై క్లాస్ పీపుల్కి అయితే ఈ ప్రైజ్ అనేది ఓకే ఉంటుంది, బట్ కొంచెం లెస్ చేస్తే వాళ్ళు కూడా ఈ మెట్రో యూస్ చేసుకుంటారని చెప్పి చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం దీనివల్ల టైం సేవ్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, మెట్రో హైదరాబాద్కి రావడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సువర్ణ.